దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ 16వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి మాడపాకుల రమేష్ బాబుకు మీ అమూల్యమైన ఓటును కంకి కొడవలి గుర్తుపై వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేస్తున్న సిపిఐ కార్యకర్తలు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కౌన్సిలర్ అభ్యర్థి మాడపాకుల రమేష్ బాబు, అది ఇప్పుడు ఎన్నికల కోసమనే కాదు ఎప్పుడు కూడా ఉంటా ఉంటాం. మా లాంటి వాళ్ళని మేము నిలబెడితే ఇంకా కొంతకాలం మీలాంటి వాళ్ళకి మేము సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మొట్టమొదటి నగర పంచాయతీ అనే సందర్భంగా దర్శి ప్రజలందరికీ ముందు నా నమస్కారాలు. ఈరోజు నగర పంచాయతీ అభివృద్ధి చెందింది, అప్గ్రేడ్ అయింది అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. కానీ అనేక రూపాలుగా పన్నులు పెంచుతారు. ఆ పన్నులు పెంచే సందర్భంలో మనం ఎవరినైతే కౌన్సిలర్లుగా 20 మందిని అక్కడికి పంపిస్తున్నామో నగర పంచాయతీకి, వాళ్ళు మొత్తం కూడా మనం కట్టే డబ్బులు ప్రత్యక్షంగా పన్నుల రూపంగా కావచ్చు, పరోక్షంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే డబ్బులు కావచ్చు, వీటన్నిటినీ సద్వినియోగపరచడానికి ఆ 20 మందిని మన తరపున అక్కడికి పంపిస్తూ ఉన్నారు. కానీ అక్కడికి పోయిన తర్వాత ఎక్కువ మంది టీ బిస్కెట్లు తిని బయటకు వచ్చే వాళ్ళే తప్పితే సమస్యల పట్ల కానీ ఇంకో దాని పట్ల కానీ ఎప్పుడూ మాట్లాడరు. అది ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. కానీ ఈసారి ఒక గొంతుక నగరం పట్ల అవగాహన ఉండి పన్నుల రూపాన కానీ ఇంకొక రూపాన కానీ ఏ రకమైన ఖర్చులని నగరానికి పెట్టే ఖర్చులని ప్రశ్నించి ఖర్చులను జాగ్రత్తగా పెట్టే రకంగా వృధా కాకుండా మీ శ్రమశక్తితోటి పన్నుల రూపాయన ఖర్చుల డబ్బుల్ని వృధా కాకుండా సాయశక్తుల పోరాడి జాగ్రత్త చేస్తానని మీ అందరికీ నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.